Hi everyone. My name is Sri Lakshmi Lavanya, working as a Max lecturer in the C.R.D. College for Women, Eluru. I'm here to discuss Unit Two Infinite Series, Part Four. In this video, we discuss Exercise Three B problems. Exercise B problems. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఫస్ట్ ప్రాబ్లం సిరీస్ సమ్మేషన్ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇచ్చిన సిరీస్ అనేది ఇది సొల్యూషన్ లెట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమ్మేషన్ యుఎన్ కింద తీసుకున్నాం దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇక్కడ యుఎన్ వాల్యూ ఎంత యుఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అయింది అండ్ టేక్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ వాల్యూని మనం యూఎన్ వాల్యూ నుంచే కన్సిడర్ చేసుకుంటాం యుఎన్ వాల్యూ నుంచి ఎలా తీసుకుంటామో చూడండి న్యూమరేటర్లో ఎన్ వాల్యూ సేమ్ లేదు సో వన్ డివైడెడ్ బై డినామినేటర్ లో ఎన్ వాల్యూస్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఎన్ స్క్వేర్ సో డినామినేటర్ లో ఎన్ స్క్వేర్ అవుతుంది సో విఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ స్క్వేర్ ఇది ఏ ఫార్మేట్ లో ఉంది వన్ బై ఎన్ పవర్ పి ఫార్మేట్ లో ఉంది పి వాల్యూ ఎంత టూ పిఈస్ ఈక్వల్ టు అనేది గ్రేటర్ దాన్ వన్ సో ఇక్కడ పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయింది పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు p సిరీస్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్పొచ్చు. దేర్ ఫోర్ సిరీస్ సమిషన్ vn ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమిషన్ వన్ బై ఎన్ స్క్వేర్ కన్వర్జెస్ అవుతుంది నెక్స్ట్ నౌ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు యూఎన్ వాల్యూ ఎంత వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత వన్ బై ఎన్ స్క్వేర్ ఇక్కడ డినామినేటర్లో వన్ బై ఎన్ స్క్వేర్ న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది అంటే ఇంటూ ఎన్ స్క్వేర్ బై వన్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ స్క్వేర్ సో యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అయింది బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము లిమిట్ యుఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ డినామినేటర్ లో ఎన్ స్క్వేర్ టర్మ్ ని కామన్ తీసి రాస్తున్నాం చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే ఎంత వచ్చింది ఇంకా వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది న్యూమరేటర్ లో ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ రిమైనింగ్ ఎంత ఉందో చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ వన్ బై వన్ వన్ ప్లస్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ జీరో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ జీరో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ వచ్చింది వన్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది లిమిట్ యూఎన్ బై విఎన్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ సిరీస్ సమేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అయింది బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ సమేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ కన్వర్జెస్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమేషన్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఇచ్చిన సిరీస్ అనేది సొల్యూషన్ చూడండి ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమేషన్ యూఎన్ కింద కన్సిడర్ చేసుకున్నాము దిస్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇక యుఎన్ వాల్యూ ఎంత యూఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది అండ్ టేక్ విఎన్ ఇస్ ఈక్వల్ టు విఎన్ వాల్యూని ఎలా తీసుకుంటున్నామో చూడండి ఇక్కడ న్యూమినేటర్ లో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అవుతుంది హైయెస్ట్ వాల్యూ ఎంత ఎన్ స్క్వేర్ ఎన్స్ లో హైయెస్ట్ టర్మ్ ఎంత ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ లో ఎన్ వాల్యూస్ లో హైయెస్ట్ టర్మ్ ఎంత అవుతుంది ఎన్ స్క్వేరే అవుతుంది సో డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే వాల్యూ అనేది వన్ వస్తుంది వన్ ఎలా రాసుకున్నాం వన్ బై ఎన్ పవర్ జీరో కింద రాసుకున్నాము ఎనీథింగ్ పవర్ జీరో వాల్యూ ఎంత వన్ ఏ వస్తుంది కాబట్టి సో దాన్ని ఇలా రాసుకున్నాము ఇది ఏ ఫార్మెట్లో ఉంది వన్ బై ఎన్ పవర్ పి ఫార్మెట్లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత జీరో అయింది పి వాల్యూ జీరో అయింది కాబట్టి టీ సిరీస్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుందని చెప్పొచ్చు దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ విఎన్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ వన్ బై ఎన్ పవర్ జీరో అనేది డైవర్జెస్ అవుతుంది నౌ యుఎన్ బై విఎన్ ఈస్ ఈక్వల్ టు యుఎన్ వాల్యూ ఎంత ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ టు హోల్ స్క్వేర్ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత వన్ బై ఎన్ పవర్ జీరో ఎనీథింగ్ పవర్ జీరో వాల్యూ వన్ సో డినామినేటర్ వాల్యూ మొత్తం ఏమవుతుంది వన్ కి ఈక్వల్ అవుతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా ఎంత వచ్చింది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ అయింది ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ ప్లస్ వన్లో నుంచి ఎన్ వాల్యూ కామన్ తీస్తున్నాం అండ్ ఇక్కడ డినామినేటర్లో ఎన్ వాల్యూని కామన్ తీసి రాస్తున్నాం చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ వాల్యూని కామన్ తీస్తే ఎంత వస్తుంది ఎన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎన్ అవుతుంది డివైడెడ్ బై లో ఇక్కడ ఎన్ వాల్యూని కామన్ తీస్తే స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ అవుతుంది ఎన్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ టూ బై ఎన్ హోల్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ న్యూమినేటర్లో ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత ఉందో చూద్దాం

వన్ ప్లస్ వన్ బై ఎన్ డివైడెడ్ బై వన్ ప్లస్ టూ బై ఎన్ హోల్ స్క్వేర్ లిమిట్ అప్లై చేద్దాం చూడండి లిమిట్ వాల్యూ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది వన్ ప్లస్ వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత జీరో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ప్లస్ జీరో డివైడెడ్ బై ఇక్కడ చూడండి వన్ ప్లస్ టూ బై ఇన్ఫినిటీ టూ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుంది జీరో అవుతుంది సో వన్ ప్లస్ జీరో హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వన్ వన్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో లిమిట్ యుఎన్ బై విఎన్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ సిరీస్ సమేషన్ విఎన్ అనేది డైవర్జెస్ అయింది దేర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుందని చెప్పొచ్చు దేర్ ఫోర్ సిరీస్ సమిషన్ యూఎన్ డైవర్జెస్ దేర్ ఫోర్ సిరీస్ సమిషన్ ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ అనేది డైవర్జెస్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమీషన్ వన్ బై రూట్ ఎన్ ప్లస్ వన్ ఇచ్చిన సిరీస్ అనేది ఇది సొల్యూషన్ లెట్ సిరీస్ సమిషన్ యూఎన్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ సమీషన్ వన్ బై రూట్ ఎన్ ప్లస్ వన్ ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమీషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం అండ్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది అండ్ యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత యూఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ ఎన్ ప్లస్ వన్ అనేది యుఎన్ వాల్యూ అండ్ టేక్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ వాల్యూ యూఎన్ వాల్యూ నుంచి తీసుకుంటాం న్యూమినేటర్లో వన్ డివైడెడ్ బై డినామినేటర్లో ఎన్ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఎన్ ఇక్కడ రూట్ ఉంది రూట్ ఉంది కాబట్టి రూట్ ఎన్ అవుతుంది సో విఎన్ వాల్యూ ఎంత వన్ బై రూట్ ఎన్ రూట్ ఎన్ ఎన్ పవర్ వన్ బై టూ కింద రాసుకుంటున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ పవర్ వన్ బై టూ ఇక్కడ ఇది ఏ ఫార్మెట్ లో ఉంది వన్ బై ఎన్ పవర్ పి ఫార్మేట్ లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత వన్ బై టూ వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఈజ్ లెస్ దాన్ వన్ సో ఇక్కడ పి వాల్యూ అనేది లెస్ దాన్ వన్ అయింది పి వాల్యూ అనేది లెస్ దాన్ వన్ అయితే పి సిరీస్ టెస్ట్ నుంచి ఏం చెప్పచ్చు సిరీస్ అనేది డైస్ అవుతుంది అని చెప్పచ్చు సమీషన్ విఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది నవ్ యుఎన్ బై విఎన్ ఈక్వల్ టు యుఎన్ వాల్యూ ఎంత వన్ బై రూట్ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత వన్ బై రూట్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో వన్ బై రూట్ ఎన్ అనేది న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి రెసి అవుతుంది అంటే ఇంటూ రూట్ ఎన్ డివైడెడ్ బై వన్ అవుతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎన్ బై రూట్ ఎన్ ప్లస్ వన్ అయింది ఇక్కడ డినామినేటర్లో ఎన్ వాల్యూని కామన్ తీస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎన్ డివైడెడ్ బై ఎన్ వాల్యూని కామన్ తీసినప్పుడు రూట్ ఉంది కాబట్టి రూట్ ఎన్ అవుతుంది రూట్ ఎన్ ఇంటూ రూట్ వన్ ప్లస్ వన్ బై ఎన్ రూట్ ఎన్ అండ్ రూట్ ఎన్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత ఉంటుంది యూఎన్ బై విఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ డివైడెడ్ బై రూట్ వన్ ప్లస్ వన్ బై ఎన్ అయింది బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము లిమిట్ యూఎన్ బై విఎన్ ఈక్వల్ టు లిమిట్ వన్ బై రూట్ వన్ ప్లస్ వన్ బై ఎన్ అయింది లిమిట్ ఎన్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత జీరో అవుతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై రూట్ వన్ ప్లస్ జీరో అవుతుంది దట్ ఈక్వల్ టు వాల్యూ వన్ వన్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో సో లిమిట్ వాల్యూ లిమిట్ యూఎన్ బై విఎన్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ సిరీస్ సమీషన్ విఎన్ అనేది డైవర్జెస్ అయింది దేర్ ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ సమీషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుందని చెప్పొచ్చు దేర్ ఫోర్ సిరీస్ సమీషన్ యూఎన్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ వన్ బై రూట్ ఎన్ ప్లస్ వన్ డైవర్జెస్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సిరీస్ సమీషన్ ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ హోల్ పవర్ క్యూ ਇਕੜਾ ਇਚੀਲੀ ਸੀਰੀਜ਼ ਆਨੇ ਦੀ ਦੀ సొల్యూషన్ లెట్ సిరీస్ సమేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ హోల్ పవర్ క్యూ ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమేషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం అండ్ దిస్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ హోల్ పవర్ క్యూ అయింది టేక్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ వాల్యూ చూడండి న్యూమరేటర్లో ఎన్ పవర్ పి అనేది హైయెస్ట్ వాల్యూ సో ఎన్ పవర్ పి డివైడెడ్ బై డినామినేటర్లో ఎన్ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఎన్ పవర్ క్యూ సో ఎన్ పవర్ క్యూ అవుతుంది సో టోటల్లీ విఎన్ వాల్యూ ఎంత వచ్చింది విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పవర్ పి బై ఎన్ పవర్ క్యూ అయింది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లో ఉన్న ఎన్ పవర్ పి డినామినేటర్ లోకి వెళ్ళేటప్పటికి పవర్లో మైనస్ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ పవర్ క్యూ ఇంటూ ఎన్ పవర్ మైనస్ పి అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లో ఉంది ఫార్ములా ఎంత ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది సో ఫార్ములా ప్రకారం దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ పవర్ క్యూ మైనస్ పి అవుతుంది ఇది సో విఎన్ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై ఎన్ పవర్ క్యూ మైనస్ పి వచ్చింది ఇది ఏ ఫార్మాట్ లో ఉంది వన్ బై ఎన్ పవర్ పి ఫార్మేట్ లో ఉంది పి వాల్యూ ఇక్కడ క్యూ మైనస్ పి సో ఇక్కడ పి సిరీస్ టెస్ట్ నుంచి పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది ఇక్కడ పి ప్లస్ లో ఏముంది క్యూ మైనస్ పి ఉంది సో ఇక్కడ క్యూ మైనస్ పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ వన్ బై ఎన్ పవర్ క్యూ మైనస్ పి కన్వర్జెస్ ఇఫ్ క్యూ మైనస్ పి ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అండ్ ఇక్కడ ఇది ఎన్ పవర్ పి ఫార్మేట్ లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత క్యూ మైనస్ పి పి వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు సిరీస్ అనేది పి సిరీస్ టెస్ట్ ప్రకారం సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది సో ఇక్కడ క్యూ మైనస్ పి వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు పి సిరీస్ టెస్ట్ ప్రకారం సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ వన్ బై ఎన్ పవర్ క్యూ మైనస్ P diverges if Q minus P less than or equal to 1. నెక్స్ట్ నవ్ యుఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు యూఎన్ వాల్యూ ఎంత ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ పవర్ క్యూ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత ఎన్ పవర్ పి డివైడెడ్ బై ఎన్ పవర్ క్యూ ఎన్ పవర్ పి బై ఎన్ పవర్ క్యూ న్యూమరేటర్ లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది సో ఇంటూ ఎన్ పవర్ క్యూ బై ఎన్ పవర్ పి అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ పవర్ క్యూ ఇంటూ ఎన్ పవర్ క్యూ బై ఎన్ పవర్ పి ఇక్కడ న్యూమరేటర్ ఎన్ పవర్ పి అండి డినామినేటర్ ఎన్ పవర్ పి క్యాన్సిల్

ఇక్కడ డినామినేటర్ లో ఎన్ వాల్యూ ని కామన్ తీస్తున్నాం ఎన్ వాల్యూ కామన్ తీస్తే ఎంత అవుతుంది ఎన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎన్ అవుతుంది సో ఇక్కడ న్యూమరేటర్ లో ఎన్ వాల్యూ అంటే డినామినేటర్ లో ఎన్ వాల్యూ క్యాన్సిల్ అవగా రిమైనింగ్ ఎంత ఉంటుంది దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ పవర్ క్యూ అవుతుంది ఓకేనా టోటల్లీ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ పవర్ క్యూ వచ్చింది బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ వన్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ పవర్ క్యూ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత జీరో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ జీరో హోల్ పవర్ క్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ పవర్ క్యూ వస్తుంది వన్ కి పవర్లో ఎంత ఉన్న వాల్యూ అంటే వన్ ఏ అవుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ నాట్ ఈక్వల్ టు జీరో సో లిమిట్ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది నాట్ ఈక్వల్ టు జీరో అయింది లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ సిరీస్ సమేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అయింది ఎప్పుడు ఇఫ్ క్యూ మైనస్ పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ క్యూ మైనస్ పి గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు సిరీస్ సమేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ క్యూ మైనస్ పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిరీస్ సమేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ పవర్ క్యూ కన్వర్జెస్ ఇఫ్ క్యూ మైనస్ పి ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అండ్ ఇక్కడ లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ సిరీస్ సమేషన్ విఎన్ అనేది డైవర్జెస్ అయింది ఎప్పుడు ఇఫ్ క్యూ మైనస్ పి వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు దేర్ ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిరీస్ సమేషన్ యుఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ q మైనస్ పి వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ ఎన్ పవర్ పి బై ఎన్ ప్లస్ వన్ పవర్ క్యూ డైవర్జెస్ ఇఫ్ క్యూ మైనస్ పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇచ్చిన సిరీస్ అనేది ఇది సొల్యూషన్ లెట్ సిరీస్ సమేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమేషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం అండ్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత యూఎన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అనేది యూఎన్ వాల్యూ యూఎన్ వాల్యూని మనం రాషనలైజ్ చేస్తున్నాం దేంతో ఈ వాల్యూ యొక్క కాన్జిగేట్ వాల్యూతో యూఎన్ వాల్యూని రాషనలైజ్ చేస్తున్నాము దీని యొక్క కాన్జిగేట్ ఏమవుతుంది రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అవుతుంది సో రాషనలైజ్ చేస్తున్నాం చూడండి యూఎన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ డివైడెడ్ బై రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఎన్ స్వే స్క్వేర్ మైనస్ వన్ అయింది ఇక్కడ న్యూమిరేటర్ లో చూడండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్ లో ఉంది ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్పుడు ఎంత అవుతుంది న్యూమిరేటర్ రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ మైనస్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అవుతుంది మైనస్ తో మల్టీప్లై చేస్తే మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది సో డివైడ్ బై ేటర్ లో రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ వస్తుంది ఇక్కడ న్యూమరేటర్ లో ప్లస్ ఎన్ స్క్వేర్ అండ్ మైనస్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ వన్ ప్లస్ వన్ ఉంటుంది వన్ ప్లస్ వన్ అంటే వాల్యూ టూ సో టోటల్లీ యూఎన్ వాల్యూ ఎంత వచ్చింది యూఎన్ ఇస్ ఈక్వల్ టు టూ బై రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అనేది వచ్చింది అండ్ టేక్ విఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై రూట్ ఎన్ స్క్వేర్ చూడండి లో ఎన్ టర్మ్స్ ఏం లేవు సో వన్ డివైడెడ్ బై n ఎన్ టర్మ్స్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఎన్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి రూట్ ఎన్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ కూడా ఎన్ స్క్వేర్ అంటే రూట్ ఎన్ స్క్వేర్ అవుతుంది సో టోటల్లీ డినామినేటర్లో ఎన్ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఎంత రూట్ ఎన్ స్క్వేర్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు వన్ డివైడెడ్ బై రూట్ ఎన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత ఉంటుంది వన్ బై ఎన్ అవుతుంది ఇది వన్ బై ఎన్ పవర్ పీ ఫార్మాట్లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత వన్ అయింది ఓకేనా పి వాల్యూ వన్ అయినప్పుడు పి సిరీస్ టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది దే ఫోర్ సిరీస్ సమేషన్ విఎన్ ఈస్ ఈక్వల్ టు సిరీస్ సమిషన్ వన్ బై ఎన్ డైవర్జెస్ నౌ యుఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు యుఎన్ వాల్యూ ఎంత టూ బై రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత వన్ బై ఎన్ ఇక డినామినేటర్లో వన్ బై ఎన్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది ఇంటూ ఎన్ బై వన్ అవుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ డివైడెడ్ బై ఇక డినామినేటర్లో ఎన్ ఎన్ స్క్వేర్ వాల్యూని కామన్ తీస్తున్నాం ఎన్ స్క్వేర్ ని కామన్ తీస్తే రూట్ ఉంది కాబట్టి రూట్ ఎన్ స్క్వేర్ అవుతుంది రూట్ ఎన్ స్క్వేర్ అంటే వాల్యూ వన్ అవుతుంది సారీ ఎన్ అవుతుంది సో ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా రూట్ ఎన్ ఎన్ స్క్వేర్ ని కామన్ తీస్తే రూట్ ఎన్ స్క్వేర్ రూట్ ఎన్ స్క్వేర్ అంటే వాల్యూ ఎన్ ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ ఎన్ ఉంది ఎన్ ని కామన్ తీసి రాస్తున్నాం సో ఎన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ అయింది ఇక్కడ అండ్ ఆయన డినామినేటర్లో ఆయన క్యాన్సిల్ అయిపోగా యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్

రూట్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది అంటే వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ జీరో దట్ ఈక్వల్ టు బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ జీరో ప్లస్ రూట్ ఆఫ్ వన్ మైనస్ జీరో ఓకేనా ఇక్కడ

రూట్ ఆఫ్ ఎన్ స్క్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అనేది డైవర్జెస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమేషన్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ స్క్వేర్ అనేది ఇచ్చాడు ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమేషన్ యుఎన్ కింద తీసుకుంటున్నాం సొల్యూషన్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ఎన్ స్క్వేర్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది అండ్ ఇక్కడ యూఎన్ వాల్యూ అంతా యూఎన్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈ వాల్యూ రాషనలైజ్ చేస్తున్నాం దేంతో ఈ వాల్యూ యొక్క కాన్జిగేట్ తో రాషనలైజ్ చేస్తున్నాం ఈ వాల్యూ యొక్క కాన్జిగేట్ ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ సారీ ప్లస్ ఎన్ స్క్వేర్ అవుతుంది కాన్జిగేట్ ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ స్క్వేర్ అవుతుంది రేషనలైజ్ చేస్తున్నాం చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇక్కడ న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో న్యూమరేటర్ వాల్యూ ఎంత అవుతుంది రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎన్ పవర్ ఫోర్ డివైడెడ్ బై డినామినేటర్ ఎన్ పవర్

డినామినేటర్లో ఎన్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఎన్ పవర్ ఫోర్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి రూట్ ఎన్ పవర్ ఫోర్ అవుతుంది రూట్ ఎన్ పవర్ ఫోర్ అంటే ఎన్ పవర్ ఫోర్ బై టూ అంటే ఎన్ స్క్వేర్ అవుతుంది సో లో ఎన్ స్క్వేర్ వస్తుంది సో విఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది ఓకేనా విఎన్ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది ఇది వన్ బై ఎన్ పవర్ ఫార్మాట్ ఫార్మెట్లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత టూ పి వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అయింది పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు సిరీస్ టెస్ట్ నుంచి ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది సిరీస్ కన్వర్జెస్ స్క్వేర్ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత వన్ బై ఎన్ స్క్వేర్ ఇక్కడ వన్ బై ఎన్ స్క్వేర్ డినామినేటర్ లో న్యూమరేటర్ లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది సో ఇన్ ఎన్ స్క్వేర్ బై వన్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ స్క్వేర్ అయింది దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఎన్ పవర్ ఫోర్ ని కామన్ తీస్తే ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ఇంటూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ అవుతుంది రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ అంటే ఎన్ పవర్ ఫోర్ బై టూ అంటే ఎన్ స్క్వేర్ అవుతుంది ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అవుతుంది అండ్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది అండ్ ఎన్ స్క్వేర్ ఉంది ఎన్ స్క్వేర్ డినామినేటర్ లో టోటల్లీ కామన్ వస్తే ఎంత అవుతుంది ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ అవుతుంది అండ్ ఇక్కడ లో ఎన్ వాల్యూ అండ్ లో ఎన్ వాల్యూ క్యాన్సిల్ అవగా ంగ్ యున్ బైన్ వాల్యూ ఎంతా వన్ బై రూట్ ఆఫ్ ఎన్ వన్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ అయ్యింది బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ వన్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత జీరో వన్ బై ఇన్ఫినిటీ జీరో సో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ జీరో

లిమిట్ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది నాట్ ఈక్వల్ టు జీరో అయింది లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ ఇక్కడ సిరీస్ సమేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అయింది దేర్ ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ సమేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుందని అని చెప్పొచ్చు దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ యూఎన్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ఎన్ స్క్వేర్ అనేది కన్వర్జెస్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం రూట్ వన్ బై వన్ ప్లస్ రూట్ టూ బై ఫైవ్ ప్లస్ రూట్ త్రీ బై ఎయిట్ ప్లస్ ఎన్ సో ఆన్ ప్లస్ రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ ఎన్ సో ఆన్ ఇచ్చిన సిరీస్ అనేది ఇది ఈ సిరీస్ని సమేషన్ సమిషన్ రాస్తే ఎంత అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అవుతుంది సమేషన్ ని ఎక్స్పాండ్ చేస్తే ఈ వాల్యూసే ఈ టర్మ్సే వస్తాయి ఓకేనా సొల్యూషన్ లెట్ సిరీస్ సమేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమేషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం అండ్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా

ఇక్కడ చూడండి ఎన్ పవర్ వన్ బై టూ న్యూమినేటర్ లో ఉంది డినామినేటర్ లోకి వచ్చేటప్పటికి పవర్లో మైనస్ అవుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ పవర్ మైనస్ వన్ బై టూ అవుతుంది అది ఏ ఫార్మేట్ లో ఉంది డినామినేటర్లో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉంది ఫార్ములా ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ సో ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ పవర్ మైనస్ వన్ బై టూ ఏమవుతుంది ఎన్ పవర్ టూ మైనస్ వన్ బై టూ అవుతుంది టూ మైనస్ వన్ బై టూ అంటే త్రీ బై టూ వస్తుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ఓకేనా వి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది విఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎన్ పవర్ త్రీ బై టూ అయింది ఇది వన్ బై ఎన్ పవర్ పి ఫార్మేట్ లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత త్రీ బై టూ త్రీ బై టూ అంటే వాల్యూ ఎంత వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ సో ఇక్కడ పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయింది పి సిరీస్ టెస్ట్ నుంచి పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయితే గనక సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది దేర్ ఫోర్ సిరీస్ సమ్మిషన్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమిషన్ వన్ బై ఎన్ పవర్ త్రీ బై టూ అనేది కన్వర్జెస్ అవుతుంది నౌ యుఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు యుఎన్ వాల్యూ ఎంత రూట్ ఎన్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ యుఎన్ వాల్యూ ఎంత రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అండ్ విఎన్ వాల్యూ ఎంత రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ స్క్వేర్ ఇక్కడ రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ న్యూమరేటర్ లోకి వెళ్ళేటప్పటికి ఎన్ స్క్వేర్ బై రూట్ ఎన్ అవుతుంది ఇక్కడ న్యూమరేటర్లో రూట్ ఎన్ అంటే డినామినేటర్లో రూట్ ఎన్ క్యాన్సిల్ అవగా రిమైండింగ్ ఎంత వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ వస్తుంది సో టోటల్లీ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ వచ్చింది ఇక్కడ డినామినేటర్లో ఎన్ స్క్వేర్ని కామన్ తీసి రాస్తున్నాం చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే వన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ అయింది ఓకేనా ఇక్కడ న్యూమరేటర్ లో ఎన్ స్క్వేర్ వాల్యూ అండ్ డినామినేటర్ లో ఎన్ స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోగా యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వచ్చింది యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ అయింది బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ వన్ బై వన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది వన్ బై ఇన్ఫినిటీ వస్తుంది వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత జీరో దట్ ఈక్వల్ టు వన్

Next problem 1 by 1 into 2 into 3 plus 3 by 2 into 3 into 4 plus 5 by 3 into 4 into 5 plus and so on plus టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ ప్లస్ ఎన్ సో ఆన్ ఇచ్చిన సిరీస్ ఇది సొల్యూషన్ చూడండి ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని సమేషన్ ఫార్మేట్ లో రాసుకుంటున్నాం సో వన్ బై వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ బై టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ సో ఆన్ ప్లస్ టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ ప్లస్ సో ఆన్ ఇస్ ఈక్వల్ టు సమేషన్ ఫార్మేట్ లో రాస్తే ఏమవుతుంది సమేషన్ టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అవుతుంది ఇచ్చిన సిరీస్ ని సమీషన్ ఫార్మాట్ లో రాసుకున్నాము అండ్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమీషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాము లెట్ సిరీస్ సమీషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమిషన్ టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అయింది దిస్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చిన సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది అండ్ యుఎన్ వాల్యూ ఎంత యుఎన్ ఇస్ ఈక్వల్ టు టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అవుతుంది అండ్ టేక్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ వాల్యూ చూడండి ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఎన్ఏ అవుతుంది ఎన్ డివైడెడ్ బై లో ఈ వాల్యూని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే హైయెస్ట్ వాల్యూ ఎంత వస్తుంది ఎన్ క్యూబ్ అవుతుంది ఎన్ లో హైయెస్ట్ వాల్యూ వీటిని మల్టిప్లై చేస్తే ఎన్ క్యూబ్ వస్తుంది సో విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎన్ క్యూబ్ అయింది ఇక్కడ ఎన్ అండ్ ఇక్కడ ఒక ఎన్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత ఉంటుంది వన్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది సో విఎన్ వాల్యూ ఎంత వచ్చింది వి ఈక్వల్ న్ బై ఎన్ స్క్వేర్ అయింది ఇది వన్ బై ఎన్ పవర్ పి ఫార్మేట్ లో ఉంది ఇక్కడ పి వాల్యూ ఎంత పి ఈజ్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ వన్ సో పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ వన్ అయింది పి వాల్యూ గ్రేటర్ దాన్ వన్ అయితే పి సిరీస్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్పొచ్చు థే సిరీస్ సమీషన్ విఎన్ కన్వర్జెస్ నౌ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు యూఎన్ వాల్యూ ఎంత టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ డివైడెడ్ బై విఎన్ వాల్యూ ఎంత వన్ బై ఎన్ స్క్వేర్ వన్ బై ఎన్ స్క్వేర్ డినామినేటర్లో ఉంది న్యూమినేటర్లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది సో ఇంటూ ఎన్ స్క్వేర్ బై వన్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు న్యూమరేటర్లో టూ ఎన్ మైనస్ వన్ లో నుంచి ఎన్ని కామన్ తీసి రాస్తున్నాం సో ఎన్ని కామన్ తీస్తే ఎంత వస్తుంది టూ మైనస్ వన్ బై ఎన్ అవుతుంది ఇంటూ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఎన్ ఉంది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్లో నుంచి ఎన్ని కామన్ తీస్తే ఎంత వస్తుంది ఎన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎన్ అవుతుంది అండ్ ఇక్కడ ఎన్ ప్లస్ టూలో నుంచి ఎన్ని కామన్ తీస్తే ఎన్ ఇంటూ వన్ ప్లస్ టూ బై ఎన్ అవుతుంది సో ఇక్కడ మొత్తం త్రీ ఎన్స్ ఉన్నాయి ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ సో ఎన్ క్యూబ్ అవుతుంది ఎన్ క్యూబ్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ వన్ ప్లస్ టూ బై ఎన్ అయింది ఇక న్యూమినేటర్లో ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ అంటే ఎన్క్యూబ్ అవుతుంది డినామినేటర్లో ఎన్క్యూబ్ ఉంది రెండు క్యాన్సిల్ అవుగా రిమైనింగ్ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎంత వస్తుంది యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ బై ఎన్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ వన్ ప్లస్ టూ బై ఎన్ అయింది ఓకేనా బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము లిమిట్ యూఎన్ బై విఎన్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ టూ 1 వన్ బై divided డివైడెడ్ 1 వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ plus 2 టూ బై ఎన్ అయింది ఇక్కడ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సో ఈ వాల్యూ ఏమవుతుంది వన్ బై ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ అంటే ఈ వాల్యూ జీరో అవుతుంది అండ్ ఇక్కడ కూడా వన్ బై ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ వాల్యూ జీరో అండ్ ఇక్కడ టూ బై ఇన్ఫినిటీ అవుతుంది టూ బై ఇన్ఫినిటీ వాల్యూ కూడా జీరో దట్ ఈస్ ఈక్వల్ టు టూ మైనస్ జీరో బై వన్ ప్లస్ జీరో ఇంటూ వన్ ప్లస్ జీరో దట్ ఈస్ ఈక్వల్ టు టూ టూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో సో లిమిట్ యూఎన్ బై విఎన్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయింది అండ్ సిరీస్ సమేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అయింది దేర్ ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిరీస్ సమేషన్ యూఎన్ అనేది కూడా కన్వర్జెస్ అవుతుంది దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ టూ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అనేది కన్వర్జెస్ అవుతుంది అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ సిరీస్ సమేషన్ వన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ప్లస్ వన్ ఇది ఎలా ప్రూవ్ చేస్తామో చెప్తాను చూడండి ఇచ్చిన సిరీస్లో యుఎన్త్ టర్మ్ ఏంటి వన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ప్లస్ వన్ అనేది యుఎన్త్ టర్మ్ అండ్ విఎన్ వాల్యూని కూడా కన్సిడర్ చేసుకుంటాం మనం ఏం ప్రూవ్ చేస్తాం సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని చెప్పి ప్రూవ్ చేస్తాము అండ్ లిమిట్ un బై విఎన్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము అది నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయ్యే అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి చెప్తాము నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇచ్చిన సిరీస్ ఏంటి సిరీస్ సమ్మేషన్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఎన్ డివైడెడ్ బై ఎన్ ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత రూట్ ఎన్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఎన్ డివైడెడ్ బై ఎన్ ఇక్కడ న్యూమరేటర్ ని దాని యొక్క కాన్సి రేషనలైజ్ తో రాషనలైజ్ చేస్తాం సాల్వ్ చేస్తే మనకి యుఎన్ వాల్యూ వస్తుంది యుఎన్ వాల్యూ నుంచి మనం విఎన్ వాల్యూ ని కన్సిడర్ చేసుకుంటాము అండ్ సిరీస్ సమ్యూషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని చెప్పి ప్రూవ్ చేస్తాము అండ్ లిమిట్ యుఎన్ బై విఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ లాస్ట్లీ లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని చెప్పి చెప్తాము నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇచ్చిన సిరీస్ ఏంటి సిరీస్ సమ్యూషన్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ పి ప్లస్ వన్ మైనస్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ పి మైనస్ వన్ అనేది ఇచ్చిన సిరీస్ దాంట్లో యూఎన్త్ టర్మ్ ఏంటి రూట్ ఆఫ్ ఎన్ పవర్ పి ప్లస్ వన్ మైనస్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ పి మైనస్ వన్ దీన్ని దీని యొక్క కాన్సి గేట్ తో ఫస్ట్ ర్యాషనలైజ్ చేస్తాము అప్పుడు యూఎన్ వాల్యూ అనేది వస్తుంది అండ్ విఎన్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటాము సిరీస్ సమ్యూషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని చెప్పి ప్రూవ్ చేస్తాము అండ్ లిమిట్ యూఎన్ బై విఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము ఫైనల్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని చెప్తాము ఈ విధంగా ఈ త్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్ థ్యాంక్ యూ